టాలీవుడ్ లో దూసుకుపోతున్న కుర్ర హీరోలో టాలెంటెడ్ యాక్టర్ నితిన్ ఒకరు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు నితిన్. ఇటీవలే భీష్మ రంగ్ దే సినిమాలతో హిట్స్ అందుకున్న నితిన్ ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో ఎంఎస్ రాజశేఖర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విభిన్న కథాకథనంతో రూపొందుతున్న మాచర్ల నియోజకవర్గం మూవీలో కెథరిన్ తెరిసా కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రేష్ఠ మూవీస్ పై సుధాకర్ రెడ్డి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఫైట్ మాస్టర్ అనిల్ అరుణ్ నేతృత్వంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డాన్స్ నెంబర్ కూడా పూర్తి చేశారు. ఇక రీసెంట్ గా మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ పేరుతో ఫస్ట్ లుక్ ను మేకర్స్ ప్రేక్షకులకు అందించారు. ఇటీవల వినూత్నంగా మార్చి 26న ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు శైలిలో ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్టు తక్షణమే అమలు అవుతుందని శ్రీ ఎన్ సిద్ధార్థరెడ్డి ఐఏఎస్ 2022 గుంటూరు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్ ని మార్చి 26న ఉదయం 10 నుంచి తీసుకుంటున్నారు అంటూ ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నితిన్ లుక్ ను రిలీజ్ చేశారు. గుంటూరులో జిల్లా కలెక్టర్ గా కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను చూపించబోతున్నారు ఈ మూవీలో. రాజకీయ నేపథ్యంతో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునిపెన్నడూ చూడని యాక్షన్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగానం కూడా ఉంది. ఇక భీష్మ మాస్టో తర్వాత మహతీశ్వర సాగర్ మూడవసారి నితిన్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.